నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై అత్యాచారాలపై నోరు మెదపరేని స్వామి, రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబు వస్తే అది వస్తుంది, బాబు వస్తే ఇది వస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు, ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. చామలా గారు, మీరు మంచి నటి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, యాంకరింగ్ కూడా బాగా చేస్తారని ఎవరో అంటా ఉంటే విన్నాను. ఏంటండి శ్యామలా గారు, మీకు వైసీపీ పార్టీకి మీరు ఎలక్షన్ ముందు క్యాన్వాస్ చేశారు, రోజా ఒక ఐరన్ లెగ్ అని అందరూ అంటూ ఉంటారు, రోజా 2.0 అని మిమ్మల్ని అంటున్నారు శ్యామలా గారు. ఎందుకంటే మీరు అడుగు పెట్టలేదు, వైసీపీ పార్టీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిందని చెప్పి మీరు క్యాన్వాస్ చేసిన దగ్గర అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయారని చెప్పి అంటా ఉంటారు, అది సెకండరీ. మళ్ళీ నువ్వు మాటలు బాగా చెప్తూ ఉన్నారు, మీరు ఏంటంటే తీయ తీయగా కవిత్వాలు ఇవి చెబుతూ మాట్లాడుతూ ఉన్నారు సినిమాల్లో లాగా. ఇది రియాలిటీలో ఒకసారి బతకండి, నోటికి వచ్చినట్టు మాట్లాడండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసమో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిస్కెట్ల కోసమో, ఎవరో మెప్పు కోసం మాట్లాడదు, రియాలిటీ తెలుసుకోండి. నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని నువ్వు అంటూ ఉన్నావు కదా, ఒకటమ్మా ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా గానీ అక్కడక్కడ డైరెక్ట్ గా హోం మంత్రి వెళ్లి డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి హంతకుల్ని పట్టుకుని శిక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన ప్రతి సంఘటనలో నువ్వు ఇప్పుడు ఉడుక్కుమని పడిలేసొస్తూ ఉన్నావు కదా, గత 5 ఏళ్ళు నిద్రపోతూ ఉన్నావు శ్యామలక్క, గత 5 ఏళ్ళు నిద్రపోతున్నావా? గత 5 ఏళ్లలో నువ్వు అంటూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు సమజిల్లా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫోకస్ చేసి అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళ హంతకుల్ని పట్టుకుని వాళ్ళందరినీ ప్రొసీడ్ చేయడం జరిగింది, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో న్యాయం చేయలేకపోయాడమ్మా. అదే విధంగా నరసారావుపేట సంబంధించిన ఒక మహిళ కావచ్చు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గర తాడేపల్లి దగ్గరే ఒక గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం నిందితులను పట్టుకోలేదు. అదే విధంగా మనం చూస్తే ఒక అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కకి అన్యాయం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు ఎవరు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు రక్షణ లేదు. ఒకప్పుడు రావణ రాజ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రామరాజ్యం వైపు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తూ ఉన్నారమ్మా. ఈ హంతకుల్ని వీళ్ళందరినీ శిక్షిస్తూ ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడే విధంగా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసుకో, నీకు డబ్బులు కావాలంటే సినిమాలు యాంకరింగ్లు చేసుకున్నా వస్తాయి. ఈ విధంగా దిగజారిపోయి ఎవరో మెప్పుల కోసం, పదవుల కోసం మాట్లాడితే ప్రజలు ఎవరో చూస్తూ ఉంటారు. నీ మాటలు తీయగా ఉన్నాయి కానీ నువ్వు చేసే పనులే చెత్తగా ఉన్నాయి. కొంచెం తెలుసుకో, తీయని మాటలు చెప్తే, అబద్దాలు చెప్తే సాగిపోతుందంటే ఎవరు చూస్తూ ఉండరు శ్యామలా గారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఉందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. లేదు నేను రోజాలాగా మాట్లాడతా ఎమ్మెల్యే టికెట్ కోసం అంటే నీకంత దిగజారుడు రాజకీయ నాయకురాలు ఇంకొకరు.